సందేశం తీసుకొచ్చిందో చెప్పండి. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే పలానా కేసు విషయంలో పలానా దాన్ని తీసుకొచ్చినామని చెప్పండి. అంతేగాని ఇంకా దాచిపెట్టి కుటుంబ సభ్యులను నిజం సరైనటువంటి విషయం కాదు. అంటే వాళ్ళకి హత్యాదేయంతో సంబంధం ఉంది, మంత్రి గారిని చంపని ఇంకే హత్య కుట్ర చేసిండు వాళ్ళని చెప్పింది. నేను వాళ్ళేమి వాళ్ళ స్థాయి ఏమి మంత్రి గారిని చంపేటటువంటి కుట్ర చేసే శక్తి ఎక్కడ లేదు. వాళ్ళని 5 రోజులు పెట్టుకొని మొత్తం నాకు సినిమా స్టోరీ లెక్క నేనంతా టీవీలో ఎంత చూసుకొని చూసింటాను. ఏం చేసింది అక్కడ అక్కడ మామూలు ఒక టౌన్ లో ఒక వ్యక్తి రఘు అనేటటువంటి ఒక పురపాలక సంఘంలో ఒక వ్యక్తి, ఆయన ఏం చేసిండు, ఎమ్మెల్యే గారు తన ఎమ్మెల్యే ఓట్ల అఫిడవిట్ లో తప్పు అఫిడవిట్ ఇచ్చిండు అని కంప్లైంట్ ఇచ్చిండు. ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చిండు, కోర్టులో కేసు వేసిండు. ఆ కోర్టు కేసు దగ్గరకు వస్తుంది, ఇంకా టైట్ అవుతుంది, అది విచారణ జరిగితే తన ఎమ్మెల్యే పదవి ఊడిపోతుంది అనేటటువంటి భయంతోన ఆ రకమైన ఏం చేసిండు, ఆ దగ్గరకు వచ్చిండు. మేడం కింద కేసు వేసినాము, ఈ అఫిడవిట్ తప్పు ఉంది, ఎమ్మెల్యే గారు తప్పు అఫిడవిట్ వేసిండు, ఈ కేసు కనుక మనం గెలిస్తే ఆయన ఎమ్మెల్యే పదవి పోతుందనేటటువంటి విధంగా చేస్తారు. రాజకీయంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నప్పుడు అవతల అవకాశం దొరికినప్పుడు మేము కూడా మా నడ్డు కొన్నారని చూస్తాం కదా, సరే మనుషులు బాబు కరెక్ట్ ఉంటుంది కనుక నేను సహాయం చేస్తాను అని చెప్పాను. నేను సహాయం చేస్తానని చెప్పినాని అరుణమ్మ సుపారీ ఇచ్చిందంట ఆయన దంపతికే, ఎవరిని శ్రీనివాసరావు దంపతికే సుపారీ ఇచ్చిందంట. సుపారీ ఇచ్చి ఆ రవ్వ ఏంటంటారో నేను చంపేయడానికి అని ఏదో సినిమా స్టోరీ వెళ్ళేసింది. అప్పుడు మొత్తం ఓ పూట రాత్రి పోయిండు, వాళ్ళు ఎత్తుకొచ్చిండు, పోలీసులు తీసుకుపోయిండు, హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లో పెట్టిండు, ఎక్కడ దొరికినా దొరకలే, 5 రోజులు పత్త అత్తలేదు. నేను పోలీస్ కమిషన్ ఫోన్ చేసిన, వాళ్ళ భార్య పిల్లలు ఫోన్లు చేస్తున్నారు, దాచుకుంటారంట, వాళ్ళు బయటకు వస్తారంట, పోలీసు వాళ్ళు ఎంతమంది కాల్సరికి వస్తారంట, ఎంతమంది ఉరికిపోయి పట్టుకున్నారంట. సుచరిత సుచిత్ర అంటే ఎట్లుంటది తెలుసా, మంది నడిచేటటువంటి జాతరలో అంత ట్రాఫిక్ ఉంటుంది, అంత రష్ ఉంటుంది. వీళ్ళ సీసీ కెమెరాలు ఏమైనా తెలియదు, వీళ్ళ సీసీ కెమెరా హైదరాబాద్ లో సందు సందు కాదు, ఇన్ని మీటర్లకు ఒక సీసీ కెమెరాలు ఉంటాయి, మరి అవన్నీ ఏమైనా తెలియదు. తీసుకపోయినా ఆయనకి అరెస్ట్ చేసి కత్తులు తీసినట్టు సంపాదించి వస్తాడు, తీసుకపోయి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినామని చెప్పిండు. జైల్లో పెట్టిండు వాళ్ళని, జైల్లో పెట్టి కొట్టిండు, నానా తిప్పలు పెట్టిండు. వాళ్ళకి అసలు ఆ హత్య కేసుతో సంబంధం లేదు, దాంతో సంబంధం కేవలం ఆయన మీద అఫిడవిట్ తప్పేసినది, కేసు వేసినందుకు ఆ విధమైనటువంటి అరాచకాన్ని పోలీస్ స్టేషన్ స్టేషన్ తిప్పి కొట్టించింది, స్టేషన్ తిప్పి కొట్టించింది. ఇట్లా లేనిపోయి ఇప్పటిదాకా కథ ఏమైనా కథ అర్థం ఆడికి ఆగిపోయింది. వాళ్ళు నిజంగా హత్య కుట్ర చేసిన లేరు, అది ఎక్కడ పోయిండ్రు వాళ్ళు, అదంతా ఏం నాటకమంటే ఎవరైతే ఈ గన్ను దొరికినా అంతా వీరి మంత్రులే, మంత్రి గారి శిష్యులతోనే ఆ నాటకం అంతా ఆడిపించింది. ఈ విధమైనటువంటి చర్యలు చేస్తే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఈయన ప్రజా పాలకుడు ఎట్లయితాడు, ఈయన ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు, ఇంకా పచ్చి కథలల్లి పచ్చి స్టోరీలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి తప్పుడు కేసులు పెట్టించి ఇప్పటిదాకా ఆ కథ ఇప్పటిదాకా తేలేదు. ఆ మొత్తం ఏ దొంగ కేసు మొత్తం ఇప్పటిదాకా బయటకే పెట్టలేదు. ఇంత పచ్చి మోసాలు అబద్ధాలు ద్రోహాలు